నిజం నంబర్ ఒకటి. మన కేసీఆర్ సార్ చెప్పినట్టుగా షారాన కోడికి బారాన మసాలా అన్నట్టుగా ఉంది. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి, లాస్ట్కి మాట్లాడదాం. ఓడలు బండ్లైతాయి, పూలు అమ్మినగానే కట్టెలమ్మాలే. ఇటువంటివి కలికాలంలో జరగాలంటే అది ఒక్క హాస్పిటల్నే. యాదన్న ఒక రోగం వచ్చో లేకుంటే యాక్సిడెంట్లో కాలు చేతులు ఇరిగో దావఖానాలు చేరితే నున్నో గుండు కొడతారు. అదేదో తిరుపతిలో చేసుకుంటేనన్న పుణ్యం వస్తుంది, కొన్ని దినాలకి ఎంటుకలు కూడా వస్తాయి. రే మంచిగా మాట్లాడరే, మంచి ప్రాణాల కంటే డబ్బులు ఎక్కువ నారా మరి, అదే మనిషి బతికితే లచ్చలు లచ్చలు సంపాదిస్తారా. అంటే నువ్వు మంచి కంటే డబ్బు ఎక్కువ కాదంటావు. అవును కరెక్ట్గా, దీన్నే సిగరెట్ కంపెనీలు కూడా అంటున్నాయి, కానీ వేరే అర్థంలా. కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అనగా డిసెంబర్లో అందరూ భారతంలో భీష్ముని నిర్మించిన ప్రతిజ్ఞలు చేస్తారు. కొత్త సంవత్సరం కొత్త కాపురం లెక్క ఉండాలని అస్సలు మందు తాగరాదు, అస్సలు పొగ తాగరాదు, పీల్చరాదు, వదలరాదు, అస్సలు చదవరాదు, సరే ఖచ్చితంగా చదవాలే అని అనుకొని కసతీర అదేదో ఎక్కించుకున్న నెట్టు ఎక్కడ వేస్ట్ అవుతుంది అని రాత్రల్లా నిద్రపోకుండా క్వాలిటీని 1440లో పెట్టుకొని రాత్రుల్లో సినిమాలు చూసినట్టుగా డిసెంబర్31న కసితీర అన్ని షెడ్యూల్ వాటిని తీర్చుకుంటాం. ఇంకా జనవరికి వెళ్ళి ఏం చేయరాదు అని అనుకుంటాం. అయినా కొందరు మారరు, కొందరు మహాత్ములు మారుతారు. అలా మారే కొద్ది మంది కూడా ఈ కంపెనీలకి ఇష్టం లేదేమో. జనవరిలో అది తయారు చేసే ప్రోడక్ట్ కంటే వాటిని ఆకర్షణీయంగా ఇచ్చే అడ్వర్టైజ్మెంట్కే ఎక్కువ ఖర్చు చేస్తుందంట. ఎక్కడ మారి ఈ సిగరెట్ తాగడం బంద్ చేస్తారు అని ఇప్పుడు అర్థమైందా? వీలు కూడా అనేది మనుషుల ప్రాణం కంటే డబ్బు ఎక్కువ కాదు అని కాకపోతే దీని అర్థం వేరే. మరి అంటే ఫస్ట్ నువ్వు అన్న షారాన కోడికి బారాన మసాలా దీన్ని మరి ప్రోడక్ట్ కంటే జనవరిల అడ్వర్టైజ్మెంట్కే ఎక్కువ ఖర్చు చేస్తుందంట. అయినా చివరికి చెప్పొచ్చేది ఏంటంటే సినిమాలో మన హీరో సిగరెట్ తాగే స్టైల్ కంటే ముందర వచ్చే ముఖేషన్ అని తన 2 గాజులు అమ్ముకున్న రేఖక్కను అలాగే మన ద్రావిడ్ సారు మాటలు విని ధూమపానం మద్యపానం ఇడిసి పానానికి పానంగా చూసుకునే ఇష్టమైన వారితో కలిసి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. నిజం నంబర్ 2 గమనిక, ఇప్పుడు చెప్పబోయే ప్యాక్ని ఎత్తు ప్రదేశాల్లో ఉండి చూడకండి. ఇదో ఇడ చూడండి, ఇవి చూస్తుంటే ఆదివారం బుక్కులల్లా బాల వినోదిని లేకుంటే హాయ్ బుజ్జి పేపర్లా తేడాలను గుర్తించండి అన్నట్లుగా ఉన్నాయి. ఇంకా ఇవి చూడండి. ఒరే ఒరే ఏంద్రా ఇవి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ముందే చెప్పినాగా ఎత్తులో ఉండకు అని. ముందు కుర్చీ మీద నుంచి దిగి బండల మీద పండుకొని చూడు, కళ్ళు తిరిగి పన్న దెబ్బలు తగలవు. ఇదేదో బాగుంది ఐడియా. దీనిలను చూసి ఏదో ఫోటో నైస్ ఎడిటింగ్ అనుకునే వాళ్ళు నోటు, లేదు 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 ఇది డ్రాయింగ్ లేకుంటే స్కెచ్తో గీసిన బొమ్మను అనుకునేవారు నోట్ ప్రో, కానీ ఇది ముఖానికి పెయింట్. అదే మేకప్ అనుకునేవారు నోట్ ప్రో మ్యాక్స్. వారే నేటి మేధావులు, సారీ మేధావులు అంటే నాకు మళ్ళీ. నువ్వు మేధావి కాదు మేధావి. సర్లే విషయానికి వస్తే సౌత్ కొరియా రాజధాని అయిన సియోల్కి చెందిన ఈ ఆంటీ, సారీ ఈ అక్క. అప్పుడే వరుసలు. ఈ అక్క పేరు డైన్ యున్. ఈ అక్క వాటర్ కలర్స్ మేకప్ కిట్స్ని యూజ్ చేసి ఇలా ఇల్యూజినేషన్ అదే అండి భ్రమింపజేసి మొహం మీద బొమ్మలు వేసుకుంటుందంట. ఇదన్నే బిజారే బాడీ మాడిఫికేషన్ ఫోటోగ్రఫీ అంటారంట. మన దేశంలో నేను తక్కువనా, ఇంతకంటే ఎక్కువ ఇల్యూషనేషన్ అదే భ్రమింపజేసే వాళ్ళ పెయింటింగ్ నైపుణ్య పటిమతోటి వారు అమ్మాయిల అబ్బాయిల వారు వయసు ఎంత కూడా చెప్పలేని విధంగా మేకప్ వేసుకుంటారు. సర్లే చూసేటోళ్ళం మనం అంటే మనసులో ఏమనుకోవచ్చు, పాపమండి సెల్ ఫోన్లు. వీళ్ళు ఎప్పుడో చలికాలం సాయంత్రం పూట సూర్యుడు సగం మునిగి మునగక టైంలో ఫుల్ మేకప్ వేసుకొని మూతి 33 వంకర్లు పెట్టి మూతిగాడ 2 ఏళ్ళు చూపించుకుంటా అవి కూడా లోక కళ్యాణార్థం ఉపయోగపడే వేళ్ళే పెట్టి ఫేస్ లాక్ సెట్ చేస్తారు. తెల్లారే ఆ ఫేస్ తోటి అన్లాక్ చేద్దామంటే ఎక్కడ, అప్పటికే ఆ ఫేస్ కందరిగలు కొరికినట్టుగా వాసిపోయి ఉంటుంది. పాపం ఫోన్లో గుండె పిల్లగాడు అది నువ్వు కాదు అది నువ్వు కాదు చూడలేకపోతున్నా అని కళ్ళు మూసుకొని తల అటు ఇటు తిప్పుతాడు. లాస్ట్కి మళ్ళీ మేకప్ వేసుకుంటే ఫోన్ అన్లాక్ అవుతుంది. అక్కలు జస్ట్ ఫర్ ఫన్ కోపం తెచ్చుకొని చెప్పించకండి, ఆడవాళ్ళ కోపాలకి రాజ్యాలే కూలిపోయినాయంట. నేనెంత నా బ్రతికెంత ఏదో మేకప్ బ్రష్లా చిన్న ఫోగులంటోని. ముఖ్యంగా 3వ నిజం, దీన్ని చూస్తుంటే మనకు అద్దంలో నన్నే చూస్తున్నట్టుందే అనే పాట పాడాలనిపిస్తుంది కదా. కానీ కాదు,
నేను కాదు అన్నది అక్కడున్న సిచ్యువేషన్ని కాదు, అక్కడున్నది మనిషే కాదు అని కాదు అన్నాను. అర్థమైంది కదా? కాదు కాలేదు అంటే మళ్ళీ చెప్పనా? ఒరే ఒరే కాదురా, సారీ వద్దురా. సెల్ ఫోన్ల లెఫ్ట్ సైడ్ 2 సార్లు ట్యాప్ చేసి చూసుకుంటాం కానీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. ఇక్కడ కనిపిస్తున్నది బ్రౌన్జుతో 1986ల ఓర్లాండ్ ఎయిర్పోర్ట్ల డూన్ హన్సాన్ అనే అంకుల్ సారీ అన్నయ్య తయారు చేసిందంట. ఇది ఎందుకు పెట్టారో తెలుసా? ఇంకా ఎయిర్బస్ సారీ ఎయిర్ బస్కి చాలా టైం ఉందని ఒక కొనుక్కు తీద్దామని కక్కృతి పడితే ఉన్న విమానం తప్పుతుంది అని చెప్పనిక్కనే. ఏమో అదే కారణం ఉండొచ్చు. ఇక్కడ సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు. వెర్రి 1000 రకాలు పిచ్చి 10 రకాలు అన్నట్టుగా ఇక్కడ ఓర్లాండ్ దేశం మంచులా చక్క, మనుషులనే కాదు పాపం విగ్రహాలను కూడా నిద్రపోనియకుండా భయపెట్టుకుంటా ఫోటోలు దిగుతుంది. ఈమె వెనకాల వీడు చూడండి, ఈ విగ్రహాన్ని ముందు చూడాలి అనుకుంటా. కూసున్న కుర్చీల్లా ఎలా అడ్డం పండుకున్నాడు, మన ఊర్లో బాయ్కాట్ నరసన్నలా తాగబోతున్నట్టున్నాడు. ఒరే పాపం రాత్రి జాగారం చేసి ఉండొచ్చు కదరా, సారీ చెప్పు ఫస్ట్. ఓకే సారీ అన్నయ్య, సారీ సారీ అంకుల్. ఇప్పుడు మాట్లాడబోయేది 4వ నిజం. ఇప్పుడు నేను చెప్పబోయే రోగం నేటి కాలంలో అందరికీ ఉండొచ్చు. ఏంటి కరోనానా? కాదే, అంత కొద్ది పెద్దదే. ఫోన్లు ఎక్కువగా మాట్లాడి మాట్లాడి రాన్ ఫోన్ కూడా వచ్చినట్టుగా, లేకుంటే ఏ చిన్న శబ్దం విన్నా, ఎవరు ఫోన్ చూసినా, లేకుంటే ఎవరితో మాట్లాడినా మన జేబులోకి వెళ్ళి ఫోన్ మోగినట్టుగా భ్రమ చెందడం. దీన్నే ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అంటారు. గమనిక, లవ్లో ఉన్నవారు ఈ వ్యాధికి ఎక్కువగా గురి అవుతారు. సారీ, ఎక్కువ వ్యాధిగ్రస్తులే లవ్లో ఉంటారు. అంటే గుండె జరగాలంతైన సినిమాల నితిన్ లెక్కనా? సినిమా పిచ్చి నీకు బాగానే ఉందా? సినిమా పిచ్చి కాదు, అందులో నితిన్ అంటే పిచ్చి. వారిని తనలాగే నాకు కూడా ఫోన్ రాకుండా ఫోన్ వచ్చినట్టు అనిపిస్తుంది. తొక్కేం కాదు, నిజంగా ఫోన్ వచ్చింది. ముందు ఫోన్ ఎత్తరా. అవ్వదరా, అడిగితే నాకు ఈ రోగం లేనట్టే. నేను ఆరోగ్యవంతున్న అన్నమాట. లాస్ట్ నుంచా 2వది, అంటే 5వ నిజం అన్నమాట. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఈ లిరిక్స్లో 2 లైన్ చాలా ఇంపార్టెంట్. అదే ఎదిగిన కొద్దీ ఒదగమని. అయినా ఎవరు ఈపు వారికి చూడకనిపించదన్నట్టుగా ఈ పాటని మన అవినీతి రాజకీయ నాయకులు వినే ఉంటారు. అవును, జస్ట్ విని మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ తాతయ్య పేరు జోస్ ముజికా, ఉరుగ్వే ప్రెసిడెంటు, ప్రపంచంలోనే అత్యంత పేద అధ్యక్షుడు. వాస్తవానికి అతడు పేద కావడానికి ఆస్తులు లేక కాదు, ఉన్న ఆస్తులన్నీ ఇంకా అతనికి వచ్చే శాలరీలు 90% పేద పిల్లలకు అనాథ వారికే డొనేట్ చేస్తున్నాడంట. మిగిలిన శాలరీలో ఏదో ఇలా చిన్న రేకుల షెడ్లా ఉంటున్నాడంట. చూడండి, పెద్ద హంగు ఆర్భాటాలు లేకుండా ఎంత సింప్లిసిటీగా ఉన్నాడు. చిన్న కారు, సెక్యూరిటీ బాడీగార్డులు కూడా లేరు. అయినా కూడా ఫస్ట్ కోట్లన్నీ నొక్కాయి. తర్వాత ఎవరైనా అటాక్ చేస్తే కాపానిక ఇద్దరు బాడీగార్డులు, ఫుల్ సెక్యూరిటీ ఉంటుందని కొందరు అవినీతి రాజకీయ నాయకులు లెక్క కుళ్ళ ఆలోచన లేని నీ మంచి మనస్తు మమ్మల్ని ఆశీర్వదించు తాత. మనగాడనేమో వ్యక్తుల అవసరాల కోసం మనుషులు కుక్కలు లెక్క వారి చుట్టూ తిరుగుతారు. ఇక్కడ చూడండి, కుక్కలు మనుషుల లెక్క మరో దత్తాత్రేయుని చుట్టూ ఎలా ఉన్నాయో. ఇతని కన్న తల్లిదండ్రులు ధన్యులు, ఇతనే తల్లిదండ్రులై పరిపాలించబడుతున్న ఉరుగ్వే ప్రజలు ధన్యులు. నీలాంటి వారు మా సైడ్ కూడా ఉంటే బాగుంటుండే తాత. మనం కూడా ఈ తాతయ్యని ఆదర్శంగా తీసుకొని ఎంతో మనకు తోచిన సాయం చేద్దాం. దేవుడు ఈ తాతయ్యకి ఆయన ఆరోగ్యాలు ప్రసాదించుగాక. రిచెస్ట్ ప్రెసిడెంట్ కూడా తెలిసే ఉంటుంది కదా, చెప్పు. ఎవరో కాదు, మన ట్రంకుల అంకులే. లాస్ట్ నిజం అదే టోకన్ నంబర్ 6. ఇప్పుడు చెప్పబోయే నిజం ఇండియాలో మాత్రం జరగలే. మనం ఇన్నాళ్ళు ఎన్నో విషయాల్లో ఆదర్శంగా తీసుకున్నాలి అనుకునే జపాన్లోనే జరిగింది. అయినా మంచి చెడులు అన్ని దేశాల్లో జరుగుతాయి అనుకోండి. అసలు విషయానికి వస్తే 2010లో జపాన్ ఆఫీసర్లు వారి బుక్కులలో లెక్కల ప్రకారం ఆ సంవత్సరానికి ఎక్కువ కాలం బతికింది మిస్టర్ కాటో అనే వ్యక్తి అంట. అతను అభినందిద్దామని కేకులు, పూలు, ఇంక శాభాలు ఏమేమో తీసుకొని ఆ బుక్కులలో అడ్రస్ పట్టుకొని అక్కడికి వెళ్ళిండ్రు. పాపం ఆఫీసర్లు పొద్దుగాల అన్నం తిన్నారో లేదో కానీ అక్కడికి వెళ్ళాక కంగు తిన్నారు. ఎందుకంటే అప్పటికే ఎవరి కోసమైతే వాళ్ళు వెళ్ళారో అతను అస్థి పంజరం మంచం మీద పండుకొని బ్లాంకెట్ కప్పుకొని ఉంది. అసలు విషయానికి వస్తే అతని అలానే మంచంలో చచ్చిపోయి 30 సంవత్సరాలు అయిందంట. ఇదే ఇలా బ్లాంకెట్ ఒక షాట్ మాత్రమే ఉన్నాయంట.
కానీ అతని పేరు మీద ఇప్పటికి కూడా వారి కుటుంబ సభ్యులు అతని పెన్షన్ తీసుకుంటున్నారంట. తీసుకునేది ఇయన్నే అనుకొని ఆఫీసర్లు వస్తే ఈ నిజం తెలిసింది. ఇతన్ని ఇలా ఒంటరి గేట్స్ పెట్టి ఇతని ఫ్యామిలీ ఎక్కడో ఉండి ఇతను బ్రతికాడా లేడా అని కూడా తెలియకుండా ఇతని పెన్షన్ మాత్రం దాదాపు 109,000 డాలర్లు, అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం 79,57,000 తీసుకుంటున్నారన్నమాట. అయినా వీళ్ళని కాదు, మనిషిని చూడకుండా పెన్షన్ డబ్బులు జారీ చేసిన వారిని అనాలి. అయినా మన దేశంలో పెన్షన్దారుడే వచ్చి పెన్షన్ అడిగితే నువ్వు బ్రతుకున్నట్టు సర్టిఫికేట్ తీసుకురా అని చెప్పే నిజాయితీ ఆఫీసర్లు ఉన్నారు. ఆయన ఈడ లెక్క బతికినోళ్ళకి బతికినట్టు సర్టిఫికేట్ తీసుకురామనడం కంటే సత్యనారాయణ బతికినట్టు చేసి పెన్షన్ ఇవ్వడమే కొంచెం మేలు అనిపిస్తుంది. అంటే సేమ్ చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్, నాన్నగారి జెండా పైకప్ రాజు సినిమా లెక్క అవినీతి జరుగుతుంది అన్నమాట. ఇంకా ఓకే, ఇంకా టైం చాలా బారైంది. ఈ వీడియో మామూలుగా నచ్చితే, కేకలు నచ్చితే, సూపర్గా నచ్చితే, సింపేసినట్టు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు. ఓకే, మీ విలువైన జీవితం నుంచి ఇంత వాల్యుబుల్ టైం నాకు కేటాయించినందుకు టిక్ యూ. జై హింద్.